పిట్ట కథలు అంటేనే షార్ట్ స్టోరీస్ అంటేనే ఒక సింగిల్ థ్రెడ్ ఒక స్టోరీ తీసుకుంటాము అదర్వైజ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇంటర్లింక్డ్ తీసుకొని యాంథాలజీ లాగా చేసి చేయటం అనేది వెరీ ఎక్సైటెడ్. అవును సార్. దానికి అందమైన పిట్ట కథలు అని పేరు పెట్టారు. తరుణ్ భాస్కర్ కావచ్చు, నాగి కావచ్చు, నందిని కావచ్చు, మీరు కావచ్చు, ఒక యునీక్ పర్స్పెక్టివ్లో స్టోరీస్ చెప్పడానికి అవకాశం దొరికింది. అవును. సో హౌ డిడ్ యు యూజ్ దిస్ అండ్ వాట్ డిడ్ యు డూ ఇన్ దిస్? ఈ కొన్ని కథలు ఉంటాయి చూడండి సార్, 30 మినిట్స్లో చెప్పాలి, 35 మినిట్స్లో చెప్పాలి. ఈ పాసిబిలిటీస్ చాలా లిమిటెడ్ సోర్సెస్లోనే మనకు దొరుకుతుంది. అలాంటి సోర్స్ ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఒక కథ చెప్తున్నామంటే అది వైడ్ స్కేల్లో వెళ్ళాలి. వెళ్తుంది అన్నప్పుడు నెట్ఫ్లిక్స్ అన్నప్పుడైతే ముందుకు వచ్చిందో, మా అందరికి ఒక ఛాలెంజ్ ఉండే టు టెల్ ఎ స్టోరీ దట్ క్యాన్ రీచ్ లైక్ 190+ కంట్రీస్, మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ దాన్ని ఇంకా నేరో డౌన్ చేయడానికి ఒక ఉమెన్ సెంట్రిక్ కథ చెప్పుదాము, సో దట్ ఇట్ క్యాన్ రీచ్ అండ్ టెల్ అ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ హూ క్యాన్ యాక్చువల్లీ షో హర్ స్ట్రెంగ్త్, షో హర్ వీక్నెస్. రియలిస్టిక్ డైనమిక్స్ని ఒక ఉమెన్ను వెన్ షీ డిసైడెడ్ యు నో ఇది నా లిబరేషన్, తనకున్న ఎనిగ్మాస్ని అన్నింటినీ పక్కన పెట్టి తను ఒకటి ఆ లోపలికి వెళ్ళటానికి అనేది యాక్చువల్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ అది రాసినప్పుడు ఇట్స్ లిటిల్ సర్ప్రైజ్ ఫ్రమ్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇషాను, హౌ డిడ్ యు అప్రోచ్ దిస్ వన్? ఇంత ఒక బ్రిలియంట్ క్యారెక్టర్ని, ఒక ఎవ్రీబడి నీడ్స్ సమ్ స్టోరీ, నో ఒక క్యారెక్టర్ కావాలన్నమాట, ఈ క్యారెక్టర్ని హౌ డిడ్ యు యూస్ ఫర్ యువర్ సెల్ఫ్? అంటే నేను విన్న స్టోరీస్లో, అంటే యూజువలీ స్టోరీస్ వింటూ ఉంటాను కదా, ఎప్పుడు ఎలా చెప్తారంటే హీరో ఇచ్చేస్తారు, హీరో అది చేస్తారు, మీరు ఉంటారు చాలా బబ్లీగా ఉంటారు, క్యూట్గా ఉంటారు, మీరు అలా చూస్తూ అలా కుంట చూపుతో హీరోని చూస్తూ ఉంటారు, ఇవే చెప్తూ ఉంటారు. నాకు సంకల్ప్ గారు చెప్పినప్పుడు అది అంటే నాకు అమ్మాయి స్ట్రగుల్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు మనకు సినిమాల్లో అంత లేవు అలాంటి క్యారెక్టర్స్ కానివ్వండి, అలా ఎప్పుడు చూపించలేదు కూడా. సో ఐ థాట్ ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్లాట్ఫామ్లో వస్తే ఏంటంటే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చేమో, అంటే ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి పక్కన పెడితే ఒక అమ్మాయి అలాంటిది చేయడం అన్నది నార్మల్ కాదు అన్న ఫీలింగ్లో సొసైటీ ఉంది. అదే హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు, వాడు ఇద్దరితో రొమాన్స్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. సో ఒక అమ్మాయి చేసేసరికి ఏంటంటే మన సొసైటీలో అది అంటే జడ్జ్ చేసేస్తారు తొందరగా. సో ఐ థింక్ ఇలాంటివి ఇంకా స్టోరీస్ వస్తే చాలా నార్మల్ అవుతుంది. చూసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను, the way he captured, he directed and Naveen captured, and the way you performed, adi it's oka balance between untadannamata. Okay, oka shrungaraniki booth madhya chinna thin line untadi, thin line exactly. Yeah, and the way you guys portrayed that is beautiful actually. True. But I'm my lopala tana yagani తన్ని పాత కొత్త దాని మధ్యలో తను నలిగిపోతున్న విషయం బేసికల్ అటు ఇటు చెప్పుకోలేక అది టాబూనా నిజమా అనేది, బట్ తన అంతర్గత ఘర్షణ అనేది ఇట్స్ ఎ బ్రిలియంట్ థింగ్ అండ్ ద వే యు పోర్ట్రేట్ దట్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. ఈ షో నుంచి వాట్ డిడ్ యు గెట్ యాక్చువల్? ఒక ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు గెట్ యునో, అంటే డబ్బులు ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ దట్ యునో? ఓకే, ఐ వాంట్ బికాస్ వెన్ ఐ సా దిస్ క్యారెక్టర్స్ awesome basically ishaki make a balance the way entire thing towards especially towards the climax act 3 of this one. I loved it actually. So what did you take it from this one? Naku second time working with Sankalp Garu, and there are two kinds of characters now. One who conducts like music conductor laga, they do like every emotion they conduct ikkada ante like pick it up koncham ikkada tagginchandi and they orchestrate the whole thing. Second one Nakul Sankalp, and like lots of freedom for actors and what. I don't think Kante, he gave the script and yeah, come up with your own thing. Yeah. And you ask him questions and he asks you questions back. why is this and why do you think it is? That's the best way. He's atane oka pure and sensitive person ga adi actually. Yeah. And daniki contrast ga MI, and she's pure in her own way. And she's sensitive towards herself. ఇద్దరితో చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ కంప్లీట్ కాంట్రాస్ట్. అక్కడ యు ఆర్ లైక్ ఏ బ్లోసమ్ ఫ్లవర్ యునో ఆల్ ఓవర్ బేసికల్ యునో ద యువర్ ఫస్ట్ సీన్ ఇట్సెల్ఫ్ నో అండ్ యువర్
కాస్ట్యూమ్స్ అక్కడి నుంచి వచ్చినప్పుడు నుంచి షాపింగ్ దగ్గర నుంచి కార్ డ్రైవ్ దగ్గర నుంచి ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యు గో టు శ్రీని ఆ రెండింటి వేరియేషన్స్ బేసికలీ యూ రియల్లీ నాక్డ్ అవుట్ ఆఫ్ ద పార్క్ సో ఇన్ దిస్ సెన్స్ సో యూ మాకు కొంచెం ఈ సత్య దాని మీద ఎలా అప్రోచ్ అయ్యావు అది అది ఏంటి శ్రీని దాన్ని ఎలా అప్రోచ్ అయ్యావు టూ యు ఆర్ ద బోత్ ద ప్లేసెస్ యా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేసే ముందు కొంచెం కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది ఏ సినిమాలో అయినా సో నాకు కొంచెం టైం పడుతుంది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి కానీ సత్య అండ్ శ్రీని లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే నేను వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తాను ఇలా చేయొచ్చేమో ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు ఏంటి అన్నది నేను మాట్లాడతాను నేను సత్యతో చేస్తున్నప్పుడు తనతో ఆయన ఒక ఫైట్ ఉంటుంది కదా తనతో అవన్నీ నేను అంటే ఆ రియల్గా నేను పింకి అయితే ఎలా చేస్తాను ఏంటి అన్నది అలాగే నేను చేశాను అంటే ఐ కుడ్ రిలేట్ టు ద క్యారెక్టర్ అండ్ తనకున్న ఆ స్ట్రెస్ ఆ కన్ఫ్యూజన్ అట్ ద సేమ్ టైమ్ తను కోపం అన్నీ వస్తాయి ఎట్ ఏ టైమ్ సో ఐ కుడ్ ఫీల్ ఆల్ దట్ వేరే మళ్ళీ బ్యాక్ టు శ్రీని దగ్గర వచ్చేసరికి చిరాకు ఏంటబ్బాయి లైఫ్ ఏంటి అన్నది అలా అనిపిస్తుంది సో ఫర్ నో రీజన్ బ్యూటీ బేసిక్ ఇద్దరు ఒక ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటి సత్య ఫోన్ ఎత్తట్లేదన్న చిరాకు కూడా శ్రీని మీద చూపిస్తాను నేను So that's the beauty of Pinky actually. So tell me, the beauty of this one is basically, నేను శ్రీని గారు చూస్తున్నప్పుడు చాలా ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా సొసైటీలో జరిగే సెటప్స్ సొసైటీలో బిహైండ్ ద డోర్స్ దిస్ ఇస్ యాక్చువల్గా ఐ థింక్ యూనో వన్స్ అరౌండ్ 20% జరిగిద్దా 30% 50% 90% ఆర్గ్యుబుల్ అది బట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్చువల్గా ఎస్పెషల్లీ మీ ఇద్దరి స్టోరీ సత్యాది తంది చూసినప్పుడు దెర్ ఈస్ అ లాట్ టు పర్ఫామ్ ఇద్దరికి దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ మీరు దట్స్ మోస్ట్ డిఫికల్ట్ యాక్చువల్లీ యూనో టు టేక్ బ్యాక్ అండ్ స్టే బ్యాక్ అండ్ యూనో ట్రైంగ్ టు డూ దట్ వన్ ఇది చేయటం ఓకే వాట్ డిడ్ యూ నో ఈ వాట్ డిడ్ యూ డ్రా ఫ్రమ్ ది స్క్రిప్ట్ చదివినప్పుడు నాకు ఐ డిడ్ నో హౌ టు అప్రోచ్ ఇట్ సంకల్ప్ని వై ఇస్ దిస్ అని అడిగితే సంకల్ప్ సెడ్ లైక్ he is that person who does this so instead of ante like many times the tendency is to not stick to what is written and sometimes you know go beyond it can yeah. like if you stick to the notes and see like whatever is written in between the lines ante he is that person that endures ante amma like when she doesn't respond to his feelings ante he puts up with it yeah. no complaint nothing yeah. and yeah. and that's how some people are and I think that's what this but the way you captured it is very nice and portrayed it is even brilliant actually yeah. Ashma the same with you actually in your case all these three people they can speak Telugu you know you can you speak Telugu proper Telugu not still 100%, not okay yeah. so but the way you perform there is a lot of pain but trying to show everything but you know everything is under carpet kind of thing you know the way you portrayed this character I really appreciate that one so how did you approach for this and what's your take on this I remember when I went on set the first day I was very nervous I didn't know like even though I prepared for the script starting a week ago I started preparing for it and still there was confusion on the first day and I went on the set and I saw Sankalp there and I said Sankalp I'm feeling very nervous and I'm very confused and then Sankalp was like Ashma even I'm feeling very nervous and very confused and I think that took the edge but off but never tell that to your producer sir no thank god you didn't tell her producer will also say I want to lots of nervous so I was feeling there was a sense of panic because again it's a different language and I wasn't sure how to approach it thanks to Sankalp's words like it took the edge off and I really calmed down and relaxed I'm going to ask basically that's the domain what I liked in this is very realistic as if you guys are really in those relationships you guys played as if you guys married for 10 times and living behind those doors no for n number of years then you know it was so natural actually but you know I have to congratulate on that you know thank for portraying those so things thank but you. A lot of credit has to go for your writing Sankalp writing. And you and along with Nandu wrote the lines you know Nandu and Mirchesan writing was a brilliant writing engaging untundi
super engaging. At the same time, the subtext are really great, basically. E-writing, how did you approach actually? అంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా బిలీవబుల్ క్యారెక్టర్సే. మనం ఎక్కడో ఆర్టికల్లోనో పేపర్లనో లేకపోతే ఎవరన్నా కాసెప్స్ తోటి విన్న క్యారెక్టర్స్. దెన్ మీ అండ్ నందు సాట్ టుగెదర్, వి రోట్ ఎ వర్జన్. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుంటూ మీ దగ్గరకు వచ్చింది. మీరు ఇన్పుట్స్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళి మళ్ళీ నెట్ఫ్లిక్స్కి పంపించి మళ్ళీ వాళ్ళు చిన్న ఇన్పుట్స్ ఏదో ఉంటే వాళ్ళే యాడ్ చేసుకుని తర్వాత అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన మూవీ శ్రీని గారు మన మూవీ ఎండింగ్ అది కాదు. స్క్రిప్ట్ అదే ఉంటుంది కానీ ఒక లైన్స్ యాడ్ అయినాయి స్టార్టింగ్ లో ఎండింగ్ లో అది క్రిష్ గారు మొత్తం చూసి దాన్ని ఒక జీవితంలో ఉన్న అందమైన సారాన్ని తీసుకొని పెట్టారు. ఇవి మీరు మిగతా అన్ని సినిమాలు చూసారు బేసికల్ ఇవన్నీ డ్రా చేస్తూ హౌ యూ కంపేర్ దిస్ ఎంటైర్ పెట్టకథలు ఈ అనాలజీస్ మొత్తాన్ని పెట్టకథలు మొత్తాన్ని మీ ఫోర్ స్టోరీస్ అంటే మా ఫోర్ స్టోరీస్ స్టార్టింగ్ మెన్ వి సాట్ టుగెదర్ ఫోర్ డైరెక్టర్స్ నేను నందిని మేము తరువు నేను నాగి తర్వాత జాయిన్ అయ్యింది. మేము ముగ్గురం ఫస్ట్ కూర్చున్నప్పుడు ఒక లైన్ అనుకున్నాం ఉమెన్ని పాజిటివ్గా నెగిటివ్ దట్ ఎంపవర్మెంట్ దట్ పవర్ ఆఫ్ అ స్ట్రగుల్ లేకపోతే పవర్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ ఏదో ఒక చూపించాలి అని అక్కడ దాకా మేము అనుకున్నాం. తర్వాత ఎవరి దారిలో వెళ్ళి కథలు రాసుకున్న తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి అయిపోయిన తర్వాత సౌండ్ మిక్సింగ్ కాడ మేము అందరం చూసుకున్నాం కథలు. అండ్ అందరిలో ఒకటి స్ట్రాంగ్ ఉంది ఒక పిట్ట కథలది ఒక ఉమెన్ ఒక పిట్ట కథ చెప్తుంది ఇండైరెక్ట్ వేలో ఆ డైరెక్ట్ వే. సో మా అందరిది ఆల్మోస్ట్ సేమ్ లైన్లో ఉంటుంది బట్ ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ ఏ డిఫరెంట్ జర్నీ. ఆల్ ద ఉమెన్స్ ఆర్ ఇన్ ద స్టోరీ ఆర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ ఫేజ్ అండ్ ఆల్ మెన్ ఇన్ ఎ వే ఆర్ ఐదర్ అఫెక్టెడ్ ఆర్ పనిష్డ్ ఇన్ సమ్ వే అంటే బలిక బక్రా ఇతరు పర్ఫెక్ట్ సెట్ అయినా. హౌ దిస్ కన్ బి యూస్ఫుల్ ఫర్ యూ నో ప్రతిదీ కెరియర్ వైజ్ కావచ్చు కొత్త కథలు చూడటానికి కావచ్చు అంటే ఆర్ యూ యూజింగ్ దిస్ మీడియం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది కదా సార్ ఇప్పుడు నా ఒక్కడికే రాదు ఇది 30 మినిట్స్లో స్టోరీలు రాయొచ్చు తీయచ్చు అనే ఒక నమ్మకం ఇప్పుడు చాలామంది ఫ్రెష్ డైరెక్టర్స్కో కొత్త డైరెక్టర్స్కో లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్కో దిస్ గివ్స్ అండ్ హోప్. నువ్వు ఎలా తీసుకోబోతున్నావు అంటే ఇది ఇప్పుడు చాలామంది చూస్తారండి తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి డిఫరెంట్ స్టోరీ రావడం అండ్ ఇది 190 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది సబ్ టైటిల్స్తో. సో అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు ది థియేటర్స్ అండ్ అస్ అ మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఏరియా అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ అనదర్ ఎడిషనల్ మీడియం ఓటీటీ నో ఇదొక ప్లాట్ఫామ్ అదొక ప్లాట్ఫామ్ బేసికల్ రెండింటి మీద హౌ వి గోన రైడ్ ఆన్. నాకు తెలిసి ఇట్స్ గుడ్ దట్ వీఆర్ వాచ్ మూవీస్ ఎట్ హోమ్ అండి బికాస్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ మనకి చూడడానికి. లైక్ ఐ హ్యావ్ టు కమిట్ 2 hours, 3 hours ఎట్ టైమ్ అంటే ఐ డూ ఇట్ ఎట్ మై విల్ అండ్ దట్ ఆల్సో గివ్స్ అ లిటిల్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద స్టోరీ టెల్లర్ అంటే ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ లైక్ మేక్ దెమ్ వాచ్ ఫర్ 2 minutes, 3 minutes అండ్ దెన్ ఇఫ్ దే వాంట్ టు వాచ్ ద 4th minute దెన్ యువర్ స్కిల్ ఈజ్ అట్ టెస్ట్ యువర్ ఆర్ట్ ఈజ్ అట్ టెస్ట్. సో పీపుల్ విల్ వాచ్ ద మూవీ వన్స్ ఇట్ ఈస్ ఆన్ దేర్. సో ఎవ్రీ ఫిల్మ్ విల్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ అని అండ్ బట్ పీపుల్ లైక్ అస్ మనకి థియేటర్ ఇస్ ద ఫస్ట్ లవ్ అండ్ సో ప్రాబబ్లీ ఐ కెన్ సీ బోత్ హ్యాపెనింగ్ మొత్తం కోఎగ్జిస్టింగ్ బేసికల్లీ. బట్ యాజ్ యు సెడ్ యు నో ఈ ఫస్ట్ 4-5 minutes చూసిన తర్వాత ఇట్ డిసైడ్స్ బట్ నేను పెట్టగలు చూశాను ఈ కథ కూడా చూశాను కాబట్టి ఫస్ట్ 2 minutes నాట్ ఈవెన్ ఫస్ట్ 1 minute యుల్ గెట్ హుక్ టు దిస్ అండ్ పీపుల్ విల్ వాచ్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఇట్ విల్ బి ఏ బిగ్ 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 హిట్. మోర్ దెన్ దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నో టు టెల్ మోర్ బిలియన్ స్టోరీస్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ సంకల్ సార్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasanthi Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.